వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోనే భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది అయితే ఇటీవల టీమిండియాలో సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతడు శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ ట్వంటీ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ విజృంభించాడు వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ అర్ధ శతకాలు చేయడమే కాకుండా అవుట్ గా కూడా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు అయితే టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆడటం ఎంత కష్టంగా ఉంటుందో అయ్యర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు పొట్టి ఫార్మాట్ లో డాట్ బాల్స్ ఆడటం తన దృష్టిలో పెద్ద నేరమని చెప్పాడు ఎందుకంటే టీ ట్వంటీ ఫార్మాట్ లో ప్రతి డాట్ బాల్ బ్యాటింగ్ చేసే వ్యక్తిని మరింత ఒత్తిడిలోకి నెడుతుందని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు అలాగే ఆటగాళ్లకు ఇంటెంట్ చాలా ముఖ్యమని ప్రతి బంతికి పరుగులు చేయాలనే కసితో ఉండాలి అని అన్నాడు అలాగే శ్రీలంక సిరీస్ లో తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు అయ్యర్ వివరించాడు టీమిండియా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉందని అందుకే స్వేచ్ఛగా తాను బ్యాటింగ్ చేసినట్లు పేర్కొన్నాడు కొన్నిసార్లు పరుగులు తక్కువ చేసిన తమ ఇంటెంట్ మాత్రం ఎప్పుడూ పాజిటివ్ గానే ఉండేలా చూసుకోవటం ఆటగాడికి ముఖ్యమన్నాడు అయితే విరాట్ కోహ్లీ గైర్హాజరు లో మూడో స్థానంలో దిగిన అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ లో ఆడాడు దాంతో భారత సెలెక్టర్లకు పెద్ద చిక్కు ఎదురైంది ఎందుకంటే ప్రస్తుతం భారత జట్టులో ఆ స్థానంలో ఆడే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ ఉండటంతో వీరిద్దరు లో ఎవరికి జట్టులో స్థానం కల్పించాలి అనేది పెద్ద ప్రశ్నగా మారింది